యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వన ముపేందర్ మాట్లాడుతూ ప్రతి వికలాంగునికి వికలాంగుల పెన్షన్ 10,000 రూపాయలు పెంచాలని ప్రతి వికలాంగునికి ఉచిత కరెంట్ ఇవ్వాలని వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ గ్రామ పంచాయతీ నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు రిజర్వేషన్ కల్పించాలి వికలాంగులకు వికలాంగుల బంధు 12,50,000 రూపాయలు ఇవ్వాలి వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి వికలాంగులకు ఇంటి నిర్మాణం కోసం 5,00,000 సాయం అందించి మొదటి ప్రాధాన్యం కల్పించాలి వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డు 35 కిలోల బియ్యం ఇవ్వాలి వికలాంగులకు నిరుద్యోగ భృతి 3,016 ఇవ్వాలి వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి వికలాంగులకు అన్ని రకాల పరికరాలు అందించాలి వికలాంగులకు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలి వికలాంగునికి అన్ని రకాల రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ అసిస్టెంట్ మేనేజర్ హుస్సేన్ బస్పాస్ ఇన్చార్జ్ తెల్లవెంకటేష్ నక్కల నరేందర్ రెడ్డి యాట అశోక్ ఎడపల్లి గోపయ్య నోగుల ప్రవీణ్ మేడగోని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు ఏమీ లేదు ఈరోజు మన పెన్షన్ పెంచాలని మన డిమాండ్ 10,000 రూపాయలు పెన్షన్ పెంచాలని వికలాంగులకు అందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని వికలాంగ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలకు అవకాశం కల్పించాలి బ్లాక్ల పోస్టులు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ భృతి 3,016 ఇవ్వాలని మన డిమాండ్ అదే కాదు ఈరోజు వికలాంగులకు ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టేయాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేవు లేని కదా ఏం చేయాలి స్థలం ఇచ్చి ఇల్లు స్థలం ఇచ్చి 5,00,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టేయాలని మన డిమాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది 3,00,000 ఇస్తాను అందరికీ 1,3 కానీ ఇవాళ వికలాంగులకు కూడా మాకు 5% ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 5,00,000 ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం అదే కాదు ఈరోజు వికలాంగులు బతకడానికి లేదు పెన్షన్ సరిగ్గా వస్తలేదు పెన్షన్ వచ్చే కూడా 1వ తారీఖు 5వ తారీఖు వచ్చేది నెల లాస్ట్ మన 1 నెల పోతుంది అందుకే ప్రతి నెల 1 నుంచి 5 తారీఖు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మనకు పరికరాలు కూడా ఈరోజు వికలాంగులు 20 రకాలు ఉంటాం పరికరాలు ఇవ్వమంటే నా మాత్రమే బడ్జెట్ లేకుండా నా మాత్రం చేస్తుంది ప్రభుత్వం అందుకని అందరికీ కూడా అవసరం వచ్చే పరికరాలు అన్నీ ఇవ్వాలని అంటే 20 రకాల ఉండే కొన్ని పరికరాలు కట్టెలు కావచ్చు కాలు కావచ్చు ఇలా బండ్లు కావచ్చు ట్రైసైకిల్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి కానీ ప్రభుత్వం చేతులు దుప్పుకుని ఏదో ఇస్తున్నాం మేమే చేస్తున్నాం తప్ప ఇలా మనకి ఇచ్చే పరిస్థితి లేదు అందుముంచే ఇవన్నీ కావాలి ఇవన్నీ అవసరాల గురించి మనం పెద్ద ఎత్తున కొట్లాడుతుంది తప్ప మన ఊరింట్లో ఉంటే కూడా ఇది కాదు అందుకే మనం గ్రామ కమిటీలు వేసుకోవాలి మండల కమిటీ వేసుకోవాలి జిల్లా కమిటీ కూడా ఉన్నది ఇప్పుడు మనం చేయబట్టి దాదాపు మీరందరూ వాట్సాప్ చూస్తున్నారు ఎన్పిఆర్డి సంఘం వచ్చి 2010లో స్టార్ట్ అయింది ఎక్కడ బెంగాల్లో మన భారతదేశం మొత్తం సంఘం ఏదో ఒక జిల్లా రాష్ట్రం కాదు బెంగాల్లో 2010 ఇప్పటికి 13 సంవత్సరాలు అయిపోయినాయి మనం అప్పటి నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అందుకే రేపు చలో ఢిల్లీ కార్యక్రమం ఉంది చలో ఢిల్లీ 7 జూలై 10వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్దఎత్తున దేశం మొత్తం ఆ ధర్నాకు ప్లాన్ చేస్తాం అది కూడా టికెట్ కూడా బుక్ చేసుకోవాలి అది 3 నెలల ముందు బుక్ చేసుకోవాలి ఈ నెల లాస్ట్ వరకు టికెట్ బుక్ చేసుకోవాలి ఈ మండలం నుంచి సుమారు గ్రామానికి ఒక 5 చొప్పున వస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ధర్నా చూసుకుంటుంది ఆయన మనం ఇప్పుడు ఓవరాల్ పోలేము ఢిల్లీకి అందుకని గతంలో మేము 3 సార్లు